దేశంలో ఇప్పుడు ఎన్నికల కోలాహలం నడుస్తోంది. రోజుకో సర్వే, పూటకో ప్రెడిక్షన్, ఇవన్నీ కామనే అనుకోండి. అయితే మన రాజకీయ నాయకులకు ఈ సర్వే రిపోర్టులు జనాల పల్స్ కంటే జాతకాలనే ఎక్కువగా నమ్ముతారు. అందుకే మన దేశంలో బాబాలు, జ్యోతిష్కులు బాగా ఫేమస్. హోమాలు, యాగాలు సంగతి అయితే అసలు చెప్పక్కర్లేదు. సరిగ్గా ప్రెడిక్ట్ చేయాలే కానీ దేశంలో అలాంటి వారిని దేవుళ్లుగా చూస్తారు. రుద్రకరణ్ ప్రతాప్ అనే పేరు విన్నారా? ఈయన ప్రెడిక్షన్స్ చాలా పాపులర్. ఇప్పటి వరకు ఆయన చెప్పినవన్నీ చాలా వరకు చెప్పినట్టే జరిగాయి. దాంతో దేశవ్యాప్తంగా సెలబ్రిటీ జ్యోతిష్కుడు అయిపోయారు కరణ్. ప్రధాని మోదీ సైతం ఆయన్ని ట్విట్టర్లో ఫాలో అవుతున్నారు. పొలిటీషియన్స్, బ్యూరోక్రాఫ్ట్స్, బిజినెస్ మ్యాన్స్, బాలీవుడ్ సింగర్స్, యాక్టర్స్, ఇలా తన క్లయింట్స్ లిస్ట్ చాలా పెద్దదే. రష్యా ఉక్రెయిన్ వార్, ఇమ్రాన్ ఖాన్ డౌన్ఫాల్, 2022 యూపీ ఎన్నికల ఫలితాలు, 2022 పంజాబ్ ఫలితాలు, 2022 గ్లోబల్ ఫ్లడ్స్, యూరప్ దేశాల ఆర్థిక పతనాల గురించి ఆయన చెప్పినవి అక్షరాలా జరిగాయి. కేజ్రీవాల్ 2024 మార్చిలో లీగల్ గా చాలా చిక్కుల్లో పడతారని, ఆయన పతనం 2025లో ఓటమితో మరింత స్పష్టంగా కనిపిస్తుందని 2022లోనే రుద్రకరణ్ ట్వీట్ చేశారు. ఆయన చెప్పినట్లే ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. అలాగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే పార్టీల గురించి ఆయన చెప్పిందే జరిగింది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగి 122 నుంచి 133 స్థానాలతో ఘన విజయం సాధిస్తుందని ఆయన చెప్పగా, సరిగ్గా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 136 సీట్లను సాధించింది. అయితే తెలంగాణ ఎలక్షన్స్ ఫలితాల గురించి రుద్రకరణ్ చెప్పిన జోస్యం తప్పింది. ఆ ఎన్నికల్లో కేసీఆర్ మరలా సీఎం అవుతాడు అని ప్రెడిక్ట్ చేశారాయన. ఇవన్నీ ఒకెత్తైతే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చే పార్టీ గురించి కూడా రుద్రకరణ్ ప్రతాప్ గతేడాది జూన్ లోనే అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని, జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయమని ఆయన ట్వీట్ చేశారు. దీంతో వైసీపీ సంబరాలు చేసుకుంటోంది. కరణ్ ఇంతకు ముందు చెప్పి నిజమైనవన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైసీపీ వాళ్ళు ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, జాతకాలు అధికారంలోకి తీసుకొస్తాయా అంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.